ఆ రోజు నేను అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు అర్థం చేసుకున్నా నువ్వు లేవు. ఏంటి బ్రో, ఇక్కడేవో కూర్చుందా అతను? ఏ నువ్వు పగ్గేసావా? నేను దానికైతే రాలేదులే, కానీ ఇంతకీ ఎన్నో బ్రేకప్. అంతమంది లవ్ చేసినట్లు అనిపిస్తున్నానా? బ్రేకప్ అయితేనే మంది అవుతారా? అలా ఏం లేదులే, కానీ మనోళ్ళు అలా పెట్టారు. అయినా ఒక అబ్బాయి కష్టపడి ప్రశాంతంగా ఇంటికి వచ్చి ఉందామనుకుంటే ఇంట్లో బాధలు, అలా బయటికి పోయి బయటైనా ఉందామనుకుంటే అక్కడ అంతే. ఇంకా మన రిలేటివ్స్ ఉన్నారే, వా వేరే లెవెల్ వాళ్ళు అయితే ఐఏఎస్ క్వశ్చన్ అడిగినట్లు అడిగి చంపుతారు. ఇంతకు ఎందుకు తాగుతున్నావు? ఎందుకు బ్రో కొరుకుతున్నావు? నేను తాగడం తప్ప నేనేదో తాగుదాం అనుకుంటుంటే మధ్యలో వచ్చి చెడగొడుతున్నావు. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఏమన్నా నీ బాధ షేర్ చేసుకుంటావని? షేర్ చేసుకోవడానికి నువ్వైనా ఫ్రెండువా? అయినా నేను తాగుతా జలసా చేస్తా, నీకెందుకు? సరే బ్రో, నేను వెళ్ళొస్తా. ఆగు బ్రో, చెప్తా. నా పేరు అశ్వత్. ఒకరోజు నా బెస్ట్ ఫ్రెండ్ నందు ఎర్లీ మార్నింగ్ కాల్ చేశాడు. హలో, ఏంట్రా కాల్ చేశావు? రే, ఒకసారి కలవాలరా మన ప్లేస్కి వచ్చి. వస్తా కానీ కొంచెం లేట్ అయింది. సరేనా? సరే. ఏంట్రా కలవాలన్నా? ఈరోజు ఏంటో గుర్తులేదారా? ఎందుకు గుర్తులేదురా? గుర్తుంది, సాటర్డే కదా. రెడీగా ఉండు, ఈవినింగ్ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్దాం. అది కాదు, తింటానో ఫ్రెండ్ పరిచయం అయ్యిండు మావా, ఒకటి చెప్తే ఆశ్చర్యపోతావు. వాడిని బర్త్డేకి ఎట్లా చేసినామో తెలుసా నీకు? పెద్ద పెద్ద కేక్లు బీర్లు మస్తు చేసినాం మావా. ఈరోజు నా బర్త్డేరా? సారీరా మచ్చా, మర్చిపోయినా. మార్నింగ్ కాల్ చేసినప్పుడైనా గుర్తు చేయొచ్చు కదరా. తర్లే, పార్టీ ఉందా లేదా? డబ్బులు తక్కువనేరా? రే, మన వరకే సెలబ్రేట్ చేసుకుందాంరా. సరేనా, ఈవినింగ్ రెడీగా ఉండు, పార్టీలో కలుద్దాం. హలో. ఆమామా, ఫ్రెండ్ది బైక్ రిపేర్ వచ్చింది, ఒక 15 మినిట్స్లో వచ్చేస్తా. హాయ్ బ్రో, ఇరండి. బర్త్డే కదా, ఫేస్బుక్లో చూసా. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్స్ బ్రో.
వీడే మళ్ళీ కాల్ చేస్తున్నాడు. హలో, ఆమామా ఇక్కడే పక్కనే ఉన్నా, పక్కనే ఉన్నా, 5 మినిట్స్లో వచ్చేస్తా. పా సీన్ సూపర్ రా. సారీ రా లేట్ అయింది. రా మరి పార్టీ చేసుకుందాం. ఏంట్రా ఇది, కరిగిపోయిందా లేదంటే ఎవరైనా తినేశారా? తెచ్చిందే అంతరా. తెచ్చిందే అంతనా? రే కనీసం ఫుల్ కేక్ కూడా లేదు కదరా. ఈ 2 పీసుల కోసమారా కాల్ చేసావు? నువ్వు కాల్ చేసావని మా ఫ్రెండ్కి పార్టీ గ్రాండ్గా ఇస్తున్నాడని చెప్పొచ్చిన. ఇప్పుడు వాడు ఫోటోలు అడిగి పెడితే పార్టీ కాదు గ్రాండ్ పార్టీ అని ట్రోల్ చేసుకుంటారు. డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పాను కదరా. డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పావు, మరీ ఇంత తక్కువ ఉన్నాయని చెప్పినా? సరే. ఏం మాట్లాడుకున్నావేంటి? నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా? సాడ్గా ఉన్నావేంటి? డోంట్ బీ సాడ్ బ్రో, టేక్ కేర్. కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది బ్రో, అందుకే ఇది జరిగింది. ఇది అన్నమాట లవ్ బ్రేకప్ అనుకున్నా. అయినా లవ్ చేసిన అమ్మాయి బ్రేకప్ చెప్తేనో లేదా దూరం పెడితేనో మోసం చేస్తేనే తాగుతారా? ఏంది అర్థం చేసుకోరా? అయినా నీ ఫ్రెండ్ బాధని ఏమర్థం చేసుకున్నావు? బాధలో అయినా సంతోషంలో అయినా, డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీకు నేనున్నాను నేస్తాం అని తోడుగా ఉండేవాళ్ళే నీ నిజమైన స్నేహితులు.